మున్సిపాలిటీలో విలీనం చేసిన తమ గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా గుర్తించాలంటూ విలీన గ్రామాల ఐక్య వేదిక ప్రతినిధులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈరోజు సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు బస్టాండ్ వద్ద విలీన గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. సంతకాల సేకరణలో పెద్దూరు పరిధిలోని 8-9 వార్డు ప్రజలు పాల్గొని సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన తమ వార్డులను తిరిగి గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని సంతకాలు చేశారు. ఉపాధి హామీ పని కోల్పోయామని, వందలలో వచ్చే ఇంటి పనులు వేలలో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంతకాల సేకరణలో విలీన గ్రామాల ఐక్య వేదిక ప్రతినిధులు సలేంద్రి బాలరాజు, బెజారం నారాయణ, ఉల్స తిరుపతి, బూక్య కిషన్ నాయక్, కమలాకర్ రావు, జట్టి రమేష్, ఆదిపల్లి శ్రీనివాస్, గంభీరవపేట ప్రశాంత్ గౌడ్, 8-9 వార్డుల ప్రజలు పాల్గొన్నారు. ఇబ్బందులే జరుగుతున్నాయి. పర్మిషన్ల కాడ కానీ, మన ఇల్లు కట్టుకునే కాడ కానీ ఇబ్బందులే జరుగుతున్నాయి. మనకున్నది భూమి మొత్తం 60% అసైన్మెంట్ భూమి. దాంట్లో ఎలాంటి ఇల్లు కట్టుకున్నా ఏది కట్టుకున్నా మున్సిపాల్ వాళ్ళు వచ్చి దానికి కూలగొట్టడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్ జాగాల ఇలా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎలా కట్టుకున్నారో, కట్టుకున్న తర్వాతనైనా ఇంటి నంబర్ చేసి దానికి రెగ్యులరేషన్ చేయాలని మన పెద్దూరు తరపున కోరుతున్నాం. గ్రామ పంచాయతీ మళ్ళా యథావిధి గ్రామ పంచాయతీ కావాలి. మాకు మున్సిపాల్ పోయినప్పటి నుంచి చాలా ఇబ్బందికరంగా ఉండదు ప్రజలకు.